ఆంధ్రప్రదేశ్ మార్క్ఫెడ్ వారు దుగ్గిరాల మార్కెట్ యార్డ్లో బుధవారం పసుపు కొనుగోలు కేంద్రాన్ని మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. దుగ్గిరాల గ్రామంలో ఈ రోజున పసుపు యార్డ్లో పసుపు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మార్క్ఫెడ్ డిఎం గారు, యార్డ్ సెక్రటరీ గారు, యార్డ్ చైర్మన్ గారు, రైతులందరూ కూడా కలిసి, వ్యవసాయ శాఖ అధికారులు, హార్టికల్చర్ శాఖ అధికారులు అందరూ కూడా కలిసి రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా 6,850 రూపాయలు కనీస మద్దతు ధరగా జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు పసుపుకి ధరను నిర్ణయించడం అనేది చాలా ఉపయోగమని రైతులు సంతోషంగా వాళ్ళు తాము పండించినటువంటి పంటను అమ్ముకోవడానికి ఈ క్రాప్ బుకింగ్ ద్వారా మంచి అవకాశం మాకు కల్పించారు. ఎందుకంటే బయట వ్యాపారస్తులు 5,000 5,200కి మించి కొనటం లేదు. ఈరోజు 6,850 రూపాయలతోటి వింటా పసుపు కొనటం అనేది మాకు చాలా సంతోషం అని చెప్పి రైతులు ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇదే సందర్భంగా రైతులు తమ సమస్యలను కూడా మరి అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒకటి, కౌలు రైతులు తమ పండించినటువంటి పంటని అది రికార్డులోకి ఎక్కట్లేదని, దానికి సంబంధించి అమ్ముకోలేకపోతా ఉన్నారు. అదేవిధంగా కొంతమంది రైతులు పండించినటువంటి పంట అది సరైనటువంటి పంట, కొంతమంది వ్యవసాయ అధికారులు కానివ్వండి లేదా కింద స్థాయి అధికారుల వాళ్ళ యొక్క చిన్న చిన్న లోపాల వల్ల నమోదు కావడలేదు కాబట్టి వాటిని కూడా మేము రెక్టిఫై చేస్తాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఈకర్ష్ అనే ఈ యాప్ ద్వారా ఇది కొత్తగా రావటం వల్ల, ఈ రబీ పంట సీజన్ సమయంలో దీన్ని ప్రవేశపెట్టడం వల్ల అటు వ్యవసాయ శాఖ, అదేవిధంగా ఇటు మార్క్ఫెడ్ కొద్దిగా సమన్వయ లోపం జరుగుతూ ఉంది. దీన్ని మేము సరి చేసుకొని రాబోయే వారం రోజుల లోపల మేము పూర్తి స్థాయిలో మేము రైతు పండించినటువంటి ప్రతి పంటని కూడా పూర్తి స్థాయిలో కొనడానికి మేము ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పేసి శాఖ అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. రైతులందరూ కూడా మరొకసారి రైతు రాజ్యం అని ఏదైతే కోరుకున్నారో ప్రజలు, ఆ రైతు రాజ్యాన్నిలో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకందరికీ న్యాయం దొరుకుతామని చెప్పేసి సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది.